హలో ఆల్. గుమ్మంలో ఉండాల్సిన గుమ్మడికాయ నా దగ్గర ఉందేంటి అనుకుంటున్నారా? ఈ గుమ్మడికాయతో జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు గుమ్మడికాయని సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఫస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ పీసెస్ని మిక్సీ జార్లో యాడ్ చేసేయండి. అండ్ మీకు ఈ గుమ్మడికాయ జ్యూస్ ఏదైతే ఉందో మీకు బెస్ట్ డీటాక్స్ డ్రింక్ కింద కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీ టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ దీంట్లోకి వాటర్ యాడ్ చేయండి. బ్లెండ్ చేసుకోండి. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇది యాష్ కార్డ్ జ్యూస్ వల్ల హైడ్రేషన్ గాను ఉంటుంది. ఈ యాష్ కార్డ్ జ్యూస్లో మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు రోజు మొత్తం హైడ్రేటెడ్గా ఉంటారు. ఈవెన్ ఈ యాష్ కార్డ్ జ్యూస్లో మీకు క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు ఇది వెయిట్ లాస్ జర్నీలో కూడా హెల్ప్ అవుతుంది. మీకు కాన్స్టిపేషన్ అవుతుంది అంటే కూడా మీరు ఈ యాష్ కార్డ్ జ్యూస్ని తీసుకోవచ్చు. మీకు చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ సి, వైటమిన్ బి అండ్ కాల్షియం ఆల్సో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న యాష్ కార్డ్ జ్యూస్ కూడా మీరు లాంగ్ రన్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. మీకు డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మీకు ఏదైనా మెడికల్ కండిషన్స్ లైక్ పీసీఓఎస్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నీరసంగా ఉందని చెప్పి గ్లూకోన్ డి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ షుగర్. సో మనకి ఎనర్జీ ఇస్తుంది కదా అని చెప్పి డే మొత్తం షుగర్ అయితే కన్జ్యూమ్ చేయం కదా, చేస్తే హెల్త్ పాడవుతుంది. అలాగే యాష్ కార్డ్ జ్యూస్ కూడా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో డే మొత్తం తీసుకుంటూ ఉంటే కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మీకు ఉంటాయి. మీరు ఇన్ కేస్ ఐ లైక్ యాష్ కార్డ్ జ్యూస్, నాకు నచ్చుతుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయి అంటే మీరు వీక్లీ వన్స్ కానీ లేకపోతే డే బై డే కానీ తీసుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫార్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టైక్యూ డాట్ స్మార్ట్లీ ఫిట్. థ్యాంక్ యూ.